వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. హీ లేడ్ డౌన్ హిజ్ లైఫ్ ఫర్ అస్. మొదటి యోహాను పత్రిక 3:16. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యలు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సర్వోన్నతుడైన ఆ దేవుడు ప్రేమస్వరూపి. మనం ప్రేమించామని కాదు, కానీ తానే మనలను ప్రేమించాడు. వాస్తవానికి ఆయన ప్రేమను పొందుకునే యోగ్యత మనకి లేనప్పటికీ, ఆయన ప్రేమను అసలు అర్థం చేసుకున్నప్పటికీ, ప్రేమను ఎన్నోసార్లు తృణీకరించినప్పటికీ, అనేక సమయాలలో ఆయనను అవమానపరిచి ఆయాస పెట్టినప్పటికీ కూడా తానే మనలను ప్రేమించాడు. ఆయన స్వరూపములో ఆయన పోలిక చెప్పున చేయబడిన నువ్వంటే దేవునికి ఎంతో ప్రేమ. మన పాపాలకు ప్రాయశ్చిత్తముగా ఉండటానికి ఆయన కుమారునే పంపించాడు. మనము దారి తప్పిపోకూడదని, నాశనానికి వెళ్ళకూడదని, ఆశీర్వాదాలు పోగొట్టుకోకూడదని ఆయన ఉద్దేశం. నిన్ను కాపాడుకోవడం కోసం ఎన్నో అవమానాలు భరించాడు. నీ భారాన్ని అనుదినము మోస్తూ నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రేమ కలిగిన దేవుడు ఆయన. తనతో కూడా మనమును జీవించు నిమిత్తం మన కొరకు ఆయన మరణించాడు. నిరంతరం నీ సమస్యలతో, నీ ఇరుకులతో, నీ పరిస్థితులతో పోరాటము చేస్తూ సతమతమవుతూ కృంగిపోతున్న నీవు, నీ కొరకు చేయబడిన ఈ గొప్ప త్యాగపూరితమైనటువంటి కార్యాన్ని ఆలోచన చేసావా? లేఖనం మాట్లాడుతుంది, ఆయన దారిద్రము వలన నీవు ధనవంతుడు కావాలని, నీ నిమిత్తం అతడు దరిద్రుడయ్యాడు. ఎంత ప్రేమో ఆయనకు నీవంటే. నీవు బ్రతకాలని నీ దోషములు, నీ పాపములన్నీ కూడా తన మీద వేసుకొని నీవు పొందవలసిన శిక్షను అనుభవించి నీకు విడుదల అనుగ్రహించాడు ఆయన. మానవ బలహీనతల చేత, మనకున్న విస్తారమైన ఆలోచనల చేత, అనేక విధములైన విచారముల చేత సతమతమవుతూ మనలో మనమే కుమిలిపోతూ వాటి నుండి బయటకు దాటి రాలేకపోతున్న నేపథ్యంలో కృంగిపోతూ ఉన్నాం. నీ కొరకు, నీ విడుదల కొరకు ప్రాణము పెట్టినటువంటి ఆ యేసయ్య ప్రేమను నువ్వు గమనించలేకపోతున్నావేమో. నీ నిమిత్తము ప్రాణము పెట్టినటువంటి ఆ గొప్ప దేవుడు, నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీకు అనుగ్రహించబడిన రక్షణను నీవు తెలుసుకోవాలని, నీ బంధకములో నుండి నువ్వు విడుదల పొందాలని, నీ మెడకట్లు తెంచుకొని నీ బలము ధరించుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీవెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా కూడా, నీ ప్రతి బంధకమునకు విడుదల కలిగించటానికి నీ నిమిత్తము ప్రాణము పెట్టిన యేసయ్య నీతో ఉన్నాడు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. ఆయనకు వేరుగా ఉండి నీవేం చేయలేవు సుమా. అందరూ నీ పరిస్థితిని బట్టి ఆయా కారణాల చెప్పున నిన్ను తృణీకరిస్తే, నీవు కావాలని, నువ్వు తప్పిపోకూడదని, నువ్వు క్షేమముగా దీవెనలు పొందుకోవాలని ఆశపడి నీ వైపు చూస్తున్న యేసయ్యను ఒకసారి నీ తలెత్తి చూడు. ఆయన వైపు చూస్తూ
నీ కొరకు ఎదురు చూస్తూ దినమంతా చేతులు చాచినటువంటి నీ యేసయ్య సన్నిధికి రాలేవా? నీవు జీవిస్తున్న ఈ దినం ఆయన ద్వారానే కలిగింది, జ్ఞాపకం చేసుకో. ఈ దినము నీకు కలిగి ఉండటానికి, ఈ దినము నువ్వు జీవించి ఉండటానికి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈ అద్భుతమైనటువంటి ఆధిక్యతలో, దేవుడు నిన్ను నిలబెట్టిన నేపథ్యంలో కృతజ్ఞత కలిగి ఆయనను హత్తుకొని ఆయన సిద్ధపరిచిన ప్రతి దీవెన నీ స్వతంత్రించుకొని ఆయనకు సాక్షిగా ఉండులాగిన సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మయేసయ్య, స్తోత్రాలు. ఎంత ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. యోగ్యత లేనటువంటి మమ్మలను నీ కనికరము చొప్పున, నీ ప్రేమ చొప్పున మమ్మలను బలపరిచి లేవనెత్తారు, మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రతి బంధకము నుండి విడుదల కలిగించుట కొరకు మా పాప భారాన్ని మా అనుదినము మీరు మోస్తూ మాకు విడుదల కలిగించి రక్షణ భాగ్యములోనికి నడిపించారు, మీకు వందనాలు. మా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడువు, ప్రతి పరిస్థితిని సరిచేయగలిగిన సమర్థుడవని మీకు వందనాలు. ఈ నూతన దినములు నీ కృపల చేత నింపి నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి మీరు సిద్ధపరిచిన మార్గాలలో మీకు సాక్ష్యార్థమై నడిపించి బలపరచమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.